వెల్కమ్ టు మంత్రా ఛానల్. మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఫ్యూచర్లో మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఎటువంటి కొత్త వీడియో వచ్చినా ఫస్ట్ మీ మొబైల్లోకి పంపుతారు. కేరళ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుని ప్రదేశంగా ప్రసిద్ధిగాంచింది కేరళ రాష్ట్రం. ముఖ్యంగా కేరళ అంటే మనకు గుర్తుకొచ్చేది శబరిమల. ఈ కేరళ రాష్ట్రంలో ఎంతో మంచి ప్రకృతి వాతావరణం కలిగిన రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. నూరూరించే రుచులు, ఉల్లాసపరిచే వాతావరణం, ఏదో తెలియని ఆకర్షణ, ఇవన్నీ కేరళ రాష్ట్రానికే సొంతం. ఒక అధ్యయన ప్రకారం చాలామంది ప్రజలు చివరిలో మరణించడానికి కేరళ ఉత్తమమైన ప్రదేశంగా భావిస్తున్నారు. వీటికి తోడు కొత్తగా పెళ్ళైన జంటలు హనీమూన్ చేసుకోవడానికి కూడా ఎక్కువ కేరళ వస్తుంటారు. ఇందులో విశేషం ఏమిటంటే ప్రపంచంలో అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో కూడా కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. దేశంలో అత్యధికంగా రబ్బర్ను తయారు చేసే రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానం సంపాదించింది. దేశంలో ఉత్పత్తి అయ్యే రబ్బర్లో 90% కేరళ నుండే వస్తుంది. కేరళ తర్వాత తమిళనాడులో అత్యధికంగా రబ్బర్ ఉత్పత్తి జరగడంతో అది 2వ స్థానంలో ఉంది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చిన వస్తే కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా కొబ్బరికాయలు కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా సంపాదించింది. మరి ఇందులో వింతేముందనుకుంటున్నారా? పైన చెప్పబడిన రాష్ట్రాలన్నిటికల్లా కేరళ రాష్ట్రంలోని అత్యధికంగా కొబ్బరికాయలు అధికంగా ఉత్పత్తి చేస్తుంటాయి. కేరళ రాష్ట్రం నుండి 90% వరకు కొబ్బరికాయల నుండి అక్కడి నుండి ఉత్పత్తి అవుతుంటాయి. భారతదేశంలో సాధారణంగా ఒక వ్యక్తి సగటున జీవించే జీవితకాలం 60 నుండి 63 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ కేరళలో మాత్రం 70 నుండి 74 సంవత్సరాల వరకు జీవిస్తుంటారు. దేశంలోని అత్యంత పురాతనమైన పుణ్యక్షేత్రాల్లో చరిమం జుమా మసీద్ ఈ రాష్ట్రంలోనే ఉంది. భారతదేశంలో మొట్టమొదటి మసీదు అని కూడా చెబుతుంటారు. వెనుకకు వచ్చి నీటి యొక్క అందాలను మరియు వాటి వాతావరణం అద్భుతంగా ఆస్వాదించాలంటే అందకు తగ్గ ప్రదేశం కేరళకే సొంతం. కేరళ రాష్ట్రం మనల్ని మనం మర్చిపోయే విధంగా ఆ నీటి అందాల మధ్య వివరిస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్నా ప్రతి ఒక్కరు ప్రకృతిలో లీనమవుతారు. ఇక ప్రకృతిని ప్రేమించడం మొదలు పెడతారు. కేరళలో అటు శాకాహారం ఇటు మాంసాహారానికి సంబంధించి ఎన్నో నూరూరించే వంటకాలు అక్కడ దొరుకుతాయి. పెద్ద పెద్ద రొయ్యలు, చిన్న రొయ్యలు, పీతలు, ట్యూనా చేపలు, ఎండ్రకాయలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు అక్కడ దొరుకుతుంటాయి. అక్కడ సాంప్రదాయబద్ధమైన సాధ్య ఆహారం దగ్గర నుండి సముద్రపు ఆహారం మరియు మాంసపు రుచులు కూడా ఎన్నో రకాలు దొరుకుతుంది. భారతదేశంలోనే అతిపెద్ద విశాలమైన మరియు పొడవైన తేలియాడే సోలార్ ప్లాంట్ను వాయనాడ్ దగ్గర బాణాసుర సాగర్ రిజర్వాయర్ పైన నిర్మించిన విశేషం. కేరళలో పురాతన కాలం నుండి సాంప్రదాయబద్ధంగా ఏనుగులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కేరళ రాష్ట్రం కూడా ఏనుగు. అందుచేతనే కేరళ రాష్ట్రం ప్రభుత్వ గుర్తుపై మనకు ఏనుగు కనపడుతుంది. మొత్తం భారతదేశం అత్యధికంగా తాగుబోతుల రాష్ట్రం కూడా కేరళనే సంపాదించింది. అన్ని రాష్ట్రాల్లో కల్లా కేరళ రాష్ట్రంలో అత్యధికంగా బారులు ఉన్నాయి. అందరూ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే అత్యధికంగా తాగుబోతులున్న రాష్ట్రము కేరళనే, మరియు ఎక్కువగా చదువుకున్న వ్యక్తులున్న రాష్ట్రంగా కూడా కేరళ సంపాదించడం విశేషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరియు మరిన్ని వీడియోస్ కోసం చూడటానికే సబ్స్క్రైబ్ చేసుకోండి.